మస్తు ముఖ్యమైన ఒక చిన్న ఆవిష్కరణ ఇవాళ జరిగింది ఋషిపీఠం తరఫున. అది సహృదయులతో పంచుకోవాలి. సహృదయులు అంటే ఇవాళ ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చున్నటువంటి మీరంతా, అదేవిధంగా పరోక్షంగా ఆన్లైన్లో చూస్తున్న వారికి అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, ఋషిపీఠం ధర్మవ్యాప్తికి ప్రతి నెల ఒక పత్రికను తెస్తున్నది భారతీయ మానస పత్రిక. అది యువతను ఉద్దేశంలో పెట్టుకుని, పెద్దవాళ్ళని ఉద్దేశంలో పెట్టుకుని, ఇంటిల్లు పాతికి పనికొచ్చే పత్రిక. 23 ఏళ్లుగా నిరాటంకంగా నడుస్తున్న పత్రిక అది. అయితే సహృదయ ఆదరణ తాము పొందుతూ 10 మందికి అందించితే ఈ వ్యాప్తి జరుగుతాయి. ఎందుకంటే ఇది ఒకరి కోసము, ఒకరి వల్ల నడుస్తున్నది కాదు, అందరి కోసం, ధర్మవ్యాప్తి కోసం. ధర్మప్రేమికులందరూ కూడా ఋషిపీఠం పత్రికలో పాలు పంచుకుని అవి ఇళ్లకు తెచ్చుకునేటట్టు ఏర్పాట్లు చేసుకోవచ్చు. అదేవిధంగా ఋషిపీఠం అంతర్జాల మాధ్యమాన్ని కూడా ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో ధర్మవ్యాప్తిని, విస్తారాన్ని కలిగిస్తున్న విషయం చాలామందికి తెలిసిందే. ఉదాహరణకి అనేక ధ్వనిముద్రికలు అంటే ఆడియో సీడీలు, పెన్ డ్రైవ్లు కూడా లభ్యమవుతున్నాయి. ఇప్పటికి తగ్గట్టుగా అలాగే బుక్స్, పుస్తకాలు వస్తున్నాయి మీకు తెలుసు. ఇవి కాకుండా అంతర్జాల మాధ్యమం ద్వారా విద్యాభ్యాసం అనేది ఒకటి ప్రారంభించాం. అనేక రకాలుగా ఇప్పటికే జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న లెర్న్ గీత, గీతలో 3 భాగములు ఉత్తీర్ణులైన వారు వచ్చి ఇక్కడ కొన్ని చదివారు. ఆ సమయంలో విదేశస్తులు కూడా పాల్గొన్నారు అందులో. అది గీతా లెర్నింగ్. అది కాకుండా గురుభ్యో నమః బృందంతో అనేక కోర్సులు ఇప్పటికి చదివారు. ప్రస్తుతం జరుగుతున్న కోర్సు సౌందర్య లహరి. ఇక 3వది చిన్నపిల్లలను ఉద్దేశించి కేవలం ఆన్లైన్ ద్వారా ధృవజ్ఞానం అనే పేరుతో కొన్నేళ్లుగా జరుగుతుంది. ఆశ్చర్యకరం, ఏడాదికి అందులో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అనేక మంది పాశ్చాత్య దేశాల్లో ఇక్కడ ఉన్న విద్యార్థులు చక్కగా నేర్చుకుంటున్నారు. ధృవజ్ఞానం అభినందించదగ్గ విధం విద్య అది. అదేవిధంగా మోడర్న్ పద్ధతుల్లో అనేక రకాలుగా దాన్ని ప్రజెంట్ చేస్తూ మన హిస్టరీ, కేవలం శ్లోకాలు చదవడం మాత్రమే కాకుండా మన హిస్టరీ, అదే డే టు డే లైఫ్లో ఏ విధంగా ధర్మాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ కూడా చిన్నపిల్లల కోసం ఉద్దేశించింది. ధ్రువుడు అంటే చిన్నపిల్లాడిగా, అది ధ్రువజ్ఞానం. పైగా ధ్రువజ్ఞానం అంటే ఎప్పుడు స్థిరంగా ఉండే జ్ఞానం కనుక సనాతన ధర్మం ధ్రువజ్ఞానం పేరుతో పెట్టడం జరిగింది. అనేక మంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ఇక విశేషించి మరొక కొత్త కోర్సుని అతి త్వరలో అంటే 1-2 రోజుల్లో ప్రారంభిస్తున్నది ఋషిపీఠం. అది సంస్కృత విద్యాభ్యాసం. ఆన్లైన్ ద్వారా సంస్కృతాన్ని ప్రతివారు నేర్చుకోవచ్చు. దానికి మంచి సంస్కృత నిపుణులను కూడా తీసుకురావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మొత్తానికి కోర్సులన్నిటితో కనెక్ట్ అయ్యి గీత నేర్చుకోవాలన్నా, ధ్రువజ్ఞానంలో చేరాలన్నా, వీడు సౌందర్యలహరిని నేర్చుకోవాలన్నా, సంస్కృతం నేర్చుకోవాలన్నా, అదేవిధంగా శివపదాలు వందలాదిగా పెద్దలు స్వరపరిచి పాడినటువంటివి అనేక మంది పిల్లలు నేర్చుకుంటున్నారు. గ్లోబల్గా చాలా వ్యాప్తి చెందుతున్నాయి. అవి నేర్పేటువంటి ఎడ్యుకేషన్ కూడా ఇందులో ఉంది. అంటే పాట రూపంలో, సాహిత్య రూపంలో శివపదాన్ని నేర్పేది. ఇన్ని రకాల విద్యాబోధనకి ఋషిపీఠం కొత్త వెబ్సైట్ని ఇవాళ ఆవిష్కరిస్తున్నది. అది www.rushividyabhyasam.org. ఋషి విద్యాభ్యాసం, RUSHIVIDYABHYASAM.org. ఇది రూపకల్పన కొన్ని నెలల నుంచి ఈ సాంకేతిక సమాచార సాంకేతిక విజ్ఞానంలో నైపుణ్యం కలిగిన వారు కష్టపడి చేశారండి. దీనిలో ప్రధాన బాధ్యత వహించిన వారు, ఆ తర్వాత రూపకల్పన చేసేవారు అనేక మంది ఉన్నారు. అందులో ఋషిపీఠం అన్ని పనులకి కూడా ప్రధాన బాధ్యత వహించేటువంటి ప్రధానమైన వ్యక్తి శ్రీ మారేపల్లి సూర్యనారాయణ గారిని చెప్పాలి. వారు పూనుకున్నారు. అదేవిధంగా ఋషిపీఠంలో పనిచేస్తూ ఉన్నటువంటి వారు ఇంకోటి గమనించవలసిందంటే, ఎవరి వృత్తుల్లో వారు ఉంటూ ఐచ్ఛికంగా చేస్తున్నారండి నేటి ఐటీ యువత. ముఖ్యంగా ప్రస్తుతం వీటన్నిటికీ లభిస్తున్న ఆదరణ యువత నుండి ఎక్కువగా లభిస్తోందని నేను తృప్తిగా చెప్తున్నాను. ఇక్కడ ఇవాళ ప్రవచనానికి కూర్చున్న వాళ్ళు అనేక మంది యువత, మీరు ఒక్కసారి చూడండి, మురిసిపోతారు. ఇక్కడ ఇందులో కృషి చేస్తున్న వారు కూడా అనేక మంది యువత ఉన్నారు. ఆ యువత చాలా కృషి చేస్తున్నారు. అందులో ముఖ్యంగా బెంగళూరులో ఐటీలో ప్రవీణుడైన శ్రీ ఓలేటి రఘురాం, అదేవిధంగా మొన్నటికి మొన్న వచ్చారు కాలిఫోర్నియాలో ఉన్నటువంటి విద్యా తాటంకి గారు, ఇక గంగరాజ్ అనిల్ గారు వీరందరూ, అదేవిధంగా ఋషిపీఠంలో సహసంపాదకుడిగా చేస్తున్న సత్యనరసింహ శర్మ వీరు, ఇక విశేషించి రూపకల్పన చేయడంలో అహోరాత్రాలు కృషి చేసినటువంటి శ్రీ ముక్కవిల్లి రవి మాధవి దంపతులు వారి వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇది ఆవిష్కరించడానికి. వారికి ప్రత్యేకమైనటువంటి వీరందరికీ కూడాను ఆ ఋషి పరంపర యొక్క ఆశీర్వచనాలు లభించి వాళ్ళు అన్ని రంగాల్లోనూ అభ్యుదయాన్ని సాధించాలని, వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించాలని శారదా ప్రమేశ్వరిని ప్రార్థిద్దాం. ఇప్పుడు గీతా కోర్సెస్ని ఓపెన్ చేసుకోవచ్చు.
అవి జగద్గురు, గీతాచార్య, అక్షర బ్రహ్మ, యోగేశ్వర అని నాలుగు కోర్సులుగా విభజించాం. దేనికదే పరిపూర్ణంగా అయినట్టు, అంటే ఇప్పటికి అయిపోయినవి కదా చేరవచ్చా అంటే పాత కోర్సుల్లో చేరచ్చు, కొత్త కోర్సుల్లో చేరచ్చు. దేనికదే పరిపూర్ణంగా గీతాధ్యయనానికి నాలుగు రకాల విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. అర్థసహితంగా గీతా శ్లోకాల్ని ఉచ్చారణ దోషాలు లేకుండా పఠించడం ఎలాగో నేర్చుకోవడానికి పిల్లల మొదలు పెద్దల వరకు అందరూ దీనిలో చేరవచ్చు. అదేవిధంగా సంస్కృత అభ్యాసాన్ని ఒక చక్కని ధోరణిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞాన దృష్టిలో పెట్టుకుని, మనకున్న స్పీడ్ జీవితాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, ఎవరైనా సంస్కృతాన్ని సులభంగా నేర్చుకుని మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు ఋషిపీఠం తృప్తిగా సమర్పించబోతున్న కార్యక్రమం సంస్కృత విద్యాభ్యాసం. అది కూడా ఋషి విద్యాభ్యాసంలో ప్రధాన భాగం. అది నిర్వహించే పండిత వర్గంలో ప్రధానమైనటువంటి శ్రీయుతులు రఘురామ శర్మ గారు వారి వారు ఇక్కడ విచ్చేశారు. మన ఒక్కసారి లేచి సభను పరిచయం చేస్తున్నాం. వీరు ఇప్పటికే సంస్కృత విద్యాభ్యాసాన్ని ఈ విధంగా అందించడంలో నైపుణ్యం పొంది ఎందరో విద్యార్థులను తయారు చేశారు. వారు ఎంతో ఔదార్యంతోనూ, ఋషిపీఠం మీద అభిమానంతోనూ, నాపై ఉన్నటువంటి ఆత్మీయతతోనూ వారి కార్యక్రమానికి అంగీకరించినందుకు ఋషిపీఠం తరపున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందిస్తూ అమ్మవారి ఆశీర్వచనాలు లభించాలని కోరుకుంటున్నాం. వారు వైదిక విద్యలో కూడా నిపుణులు, అటు విశేషమైనది, పైగా అనుష్ఠాన పనులు అటువంటి వారు ఇది నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఋషిపీఠం సరస్వతి స్వరూపము ఎప్పుడూ భావిస్తూ ఉంటాం. పైగా ఋషిపీఠం పీఠం కాదు, భారతదేశం యొక్క మరొక పేరు అని ప్రతిసారి చెప్తుంటాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. పీఠం స్థాపించలేదు, పీఠాధిపతులు లేరు, ఋషిపీఠం భారతదేశానికి మరొక పేరు. అది జ్ఞానస్వరూపం, విద్యాస్వరూపం. గురువులు పీఠాలు ఇచ్చిన విజ్ఞానాన్ని అందించడానికి వచ్చింది ఋషిపీఠం. ఇప్పుడు ఋషిపీఠం అందిస్తున్న పత్రిక, పుస్తకాలు, ధ్వనిముద్రికలు, విద్యాభ్యాసం, వీటన్నిటి ద్వారాను ధర్మజ్ఞాన వ్యాప్తికి మీరందరూ సహకరిస్తే, ఎందుకంటే ఇది ఏ ఒక్కరిదో కాదు, మనందరిది. ఋషులు మనందరి వారు. ఆ మన అనే భావం మనందరికీ కావాలని కోరుకుంటూ, ఇందులో పనిచేస్తున్న పండితులందరికీ నమస్కరిస్తూ, దీన్ని కృషి చేస్తున్న మిత్రులకి, చిరంజీవులకి ప్రత్యేకమైన ఆశీర్వచనాలు అందిస్తూ స్వస్తి.